హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఏపీడిఎస్సి 2021 సైకాలజీకి సంబంధించి టెట్లోను డిఎస్సిలోను బిట్లు ఎక్కడైతే వస్తాయో ఆ కాన్సెప్ట్లని తీసుకుని గత కొన్ని రోజులుగా మీరు సైకాలజీ నేర్చుకుంటున్నారు. ఈరోజు కూడా మరొక ఇంపార్టెంట్ టాపిక్ను మీ ముందుకు తీసుకొచ్చా. ఆ టాపిక్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, లేదా దానికి మరొక పేరు సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం, లేదా దానికి మరొక పేరు ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతం. ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతం, ఈ మూడు సిద్ధాంతాలకి ఒకటే పేరు. ఈ మూడు ఒకటే సిద్ధాంతాలు, జస్ట్ పేర్లు ఈ విధంగా వచ్చాయంతే. దీన్ని మనకు చెప్పింది ఇవాన్ పావ్లో. ఆయన రష్యా దేశానికి సంబంధించిన సైంటిస్ట్. ఈయన ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం కుక్క మీద చేశారు, కుక్క అనే జంతువు మీద చేశారు. దరిదాపుగా డిఈడి బీఈడి చేసిన ప్రతి ఒక్కరికి ఇవాన్ పావ్లో గురించి తెలుసు. అండ్ ఆయన చేసిన ప్రయోగం ఏంటో కూడా చాలామందికి తెలుసు. అఫ్ కోర్స్ ఏదైనా చిన్న డౌట్ ఉంటే ఇప్పుడు ఒకే ఒక సెంటెన్స్లో మొత్తం మీకు ఆ ప్రయోగం అర్థమయ్యేలా సింపుల్గా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రయోగం కంటే ప్రయోగంలో వాడిన వస్తువుల మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, చూద్దాం. ఆయన చేసిన ప్రయోగం ఏంటంటే గంట శబ్దానికి కుక్క లాలాజలం స్రవించటం. గంట శబ్దానికి కుక్క లాలాజలం స్రవించటం అంటే నోట్లో నుంచి వచ్చే మనకి అది వాటర్లా అనమాట. లాలాజలం అంటే వాటర్ కింద ఫామ్ అవుతుంది కదా అది. జనరల్గా కుక్కలకి ఆహారం చూసినప్పుడు లాలాజలం ఊరుతుంది. ఆహారం చూసినప్పుడు లాలాజలం ఊరుతుంది, అది నేచురల్ థింగ్. మరి గంటకి లాలాజలం ఊరటం ఏంటి? గంట శబ్దానికి కుక్క నోట్లోంచి లాలాజలం ఊరటం ఏంటి? అదే ఈ సైంటిస్ట్ గారు చేసిన ప్రయోగం. గంటకు కూడా గంట శబ్దానికి కూడా లాలాజలం ఊరిలా చేశారు కాబట్టి ఈయన చాలా గొప్ప సైంటిస్ట్ అవ్వాడనమాట. అయితే ఇది ఏం ప్రయోగం చేశాడో సింపుల్గా ఓన్లీ రెండు లైన్లోనే చెప్తాను. ఎందుకంటే ప్రయోగం కంటే ఇక్కడ ఇచ్చిన ఆయన వాడిన వస్తువులు ఉంటాయి చూసారా ప్రయోగంలో, వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ. అందుకు ఏంటంటే ఆ పావులో గారు కుక్కను పెంచుకుంటారు. ఆయన చేసిన ప్రయోగం ఏంటంటే కుక్కకి ఒకరోజు ఆహారం పెట్టారు, రెండో రోజు ఆహారం పెట్టారు. ఆయన ప్రతిసారి ఆహారం పెట్టుతున్నప్పుడు కుక్క నోట్లో నుంచి లాలాజలం ఊరటం గమనించాడు. అయితే ఆయనకు ఒక ఐడియా వచ్చింది, కుక్కకి ఆహారంతో పాటు ఇంకోటి ఏదైనా ముందుగా జతపరిచిస్తే లాలాజలం ఊరుతుందా లేదా అని టెస్ట్ చేయాలనుకున్నాడు. అందుకని ఆయన ఏం చేశారంటే ముందు ఆహారం పెట్టాడు. ఆహారం చూడగానే కుక్కకి లాలాజలం ఊరింది. అలా కొంతకాలం చేశాడు ప్రయోగం. నెక్స్ట్ ఏం చేశాడంటే ఒక గంటని కొట్టి అప్పుడు ఆహారం పెట్టడం ప్రారంభించాడు. గంటను కొట్టి ఆహారం పెట్టడం ప్రారంభించినప్పుడు కుక్కకి లాలాజలం ఊరింది. బట్ అక్కడ లాలాజలం ఊరింది గంటకు కాదు, ఆహారానికే. అలా కొంతకాలం చేసిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటే ఓన్లీ గంట కొట్టాడు, ఆహారం పెట్టలేదు. అయినా సరే అప్పుడేమైంది, అప్పుడు ఫస్ట్ టైం ఓన్లీ గంట శబ్దానికి లాలాజలం ఊరటం మొదలుపెట్టేసింది. ఎందుకంటే ఆయన గంట మాత్రమే కొట్టాడు కానీ మూడో స్టేజ్లో ఆయన ఏం చేశాడంటే గంట మాత్రమే కొట్టాడు కానీ ఆహారం పెట్టలేదు. ఆహారం పెట్టకపోయినా ఆ గంట శబ్దానికి లాలాజలం బయటకు వచ్చేసింది కుక్కకి. ఇదే ఆయన చేసిన ప్రయోగం. ఆ ప్రయోగంలో మూడు దశలు ఉంటాయి. ఆ మూడు దశల్లో ఆయన ఏం ఎక్స్పెరిమెంట్ చేశాడు అనేదే ఇక్కడ మనకి డిఎస్సిలో బిట్స్ వచ్చే అవకాశం ఉన్న కాన్సెప్ట్. మొదటి దశలో మీకు ప్రయోగం అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. మొదటి దశలో ఆయన ఏం చేశాడంటే ఆహారాన్ని పెట్టాడు, ఓన్లీ ఆహారం. అప్పుడు కుక్క నోట్లోంచి లాలాజలం బయటకు వచ్చింది, బాగుంది సిస్టమ్. అప్పుడు అలా కొంతకాలం చేసిన తర్వాత రెండో స్టేజ్లో ఏం చేశాడంటే ఒక గంట కొట్టి, అంటే మధ్యాహ్నం లంచ్ బెల్ కొడతారు కదా ఆ విధంగా, లంచ్ బెల్ కొట్టిన తర్వాత లంచ్ చేయొచ్చు అందరూ. అదేవిధంగా ఈయన ఏం చేశాడంటే గంట కొట్టిన తర్వాత ఆహారం పెట్టాడు కుక్కకి. అప్పుడు కూడా కుక్క నోట్లో నుంచి లాలాజలం అనేది బయటకు రావడం జరిగింది, లాలాజలం అనేది.
ఈ విధంగా కూడా కొంతకాలం ప్రయోగం చేశాడు. ఏది గంట కొట్టడం, ఆహారం పెట్టడం, అప్పుడు కుక్క నోరు నుంచి లాలాజలం రావటం. ఈ సిస్టమ్ కూడా, ఈ పద్ధతిని కూడా కొంతకాలం ఫాలో అయ్యాడు. అప్పుడు మూడో దశలో ఏం చేశాడంటే, అతను కొంత టైం తర్వాత, కొంత పీరియడ్ తర్వాత ఓన్లీ గంట కొట్టాడు కానీ ఆహారం పెట్టలేదు. ఆహారం పెట్టలేదు, ఆహారం అనేది పెట్టలేదు. అయినా సరే ఆ కుక్కకి గంట శబ్దం వినగానే నోట్లోంచి లాలాజలం బయటకు వచ్చేసింది, నోట్లోంచి లాలాజలం బయటకు వచ్చేసింది. ఈ విధంగా మూడు స్టేజెస్ ఆయన చేయడం జరిగింది. ప్రయోగం మూడు స్టేజెస్లో ప్రయోగం చేయడం జరిగింది. సో అక్కడ వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకుని అతను ఒక విషయాన్ని కనిపెట్టాడు. ఏమని కనిపెట్టాడు, ఏదైనా ఒక కండిషన్ని, నిబంధనని మనం గనక సరైన విధానంలో ఒక వ్యక్తికి అలవాటు చేస్తే అతని ప్రవర్తనలో మనం అనుకున్న మార్పును తీసుకురావచ్చని కనిపెట్టాడు. అందుకు ఇది చాలా సైకాలజీలో, చాలా క్లినికల్ ట్రయల్స్ జరిగాయి, చాలా ఉపయోగపడింది కూడా రియల్ లైఫ్లో కూడా. అది మనకి అంత అవసరం లేదు కానీ మనం డిఎస్సి ఓరియంటేషన్లోనే చదువుకుందాం. జస్ట్ ముందు మొదటి స్టేజ్లో అతను ఆహారం పెట్టాడు, లాలాజలం ఊరింది. అయితే ఇక్కడ ఆహారం అనేది సహజ లేదంటే నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. సహజ ఉద్దీపన లేదా నిర్నిబంధిత సరిగ్గా చూసుకునే టెర్మినాలజీ ఇక్కడే మనకి డిఎస్సిలోంచి బిట్లు వచ్చాయి. ఇది చాలామంది రాంగ్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే టెర్మినాలజీని సరిగ్గా చూసుకోకుండా ప్రిపేర్ కాకుండా వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అలా చేయటం వల్ల బిట్ లాస్ అవుతాం, మార్కు లాస్ అవుతాం, డిఎస్సి లాస్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, సహజ ఉద్దీపన అంటే ఆహారాన్ని సహజ ఉద్దీపన అంటాం. ఎందుకంటే అందరూ తినేదే కదా ఆహారం, నేచురల్. ఈ సహజ అంటే నేచురల్. లేదంటే దీనికి ఇంకొక పేరు నిర్నిబంధత అంటే నిబంధం ఏమీ లేదు, నో కండిషన్. ఎటువంటి నిబంధన లేకపోవటమే నిర్నిబంధిత అంటారు. ఉద్దీపన అంటే ఏంటంటే ఒక యాక్షన్ అన్నమాట. ఏదో ఒక మనకి చెప్పాలంటే యాక్షన్కి రియాక్షన్ అంటాం కదా, అలా ఉద్దీపనం ఒక క్వశ్చన్ అన్నమాట, క్వశ్చన్కి ఆన్సర్ లాగా. ఇది ఒక క్వశ్చన్ అయితే మనిషి రాసే ఆన్సర్ మనకి రెస్పాన్స్ అవుతుంది. ఆ విధంగా ఆహారం అనేది సహజ ఉద్దీపన, లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిస్పందన. ప్రతిస్పందన అంటే మీనింగ్ ఏంటి, రెస్పాన్స్. నువ్వు రెస్పాన్స్ అవ్వట్లేదు ఏంట్రా అంటాం చాలామందిని మనం, దాన్ని సహజ ప్రతిస్పందన అంటాం. ఎందుకంటే ఆహారం చూరగానే ఎవరికైనా లాలాజలం అనేది బయటకు వస్తుంది. అది మనిషికైనా కావచ్చు, కుక్కలకైనా కావచ్చు, ఏ జంతువుకైనా కావచ్చు. సో సహజంగా రెండూ జరుగుతాయి కాబట్టి ఇక్కడ సహజ, అది సహజ ఉద్దీపన, ఇది సహజ ప్రతిస్పందన అవుతుంది. ఓకేనా, రెండవ దశలో అతను గంట కొట్టి ఆహారం పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు కూడా కుక్కకి లాలాజలం బయటకు వచ్చింది. గంట కొట్టి ఆహారం పెడితే కుక్కకి లాలాజలం బయటకు వచ్చింది. ఇక్కడ గంట అనేది నిబంధిత ఉద్దీపన. ఇక్కడ కూడా ఇది ఒక క్వశ్చన్ లాంటిదే మనకి నిబంధిత. అయితే ఇది నిబంధన ఉంది, కండిషన్ అంటే ఏంటి, నిబంధనే కదా, నిబంధిత ఉద్దీపన. బట్ ఆహారం ఏంటి, న్యాచురల్. ఎక్కడైనా ఆహారం అనేది న్యాచురలే, సహజ ఉద్దీపన. ఈ నిబంధిత ఉద్దీపనకు సహజ ఉద్దీపన కలిపి ఏం చేశాడంటే ఇలా జోడించాడు, రెండు కలిపి కుక్కకి అందించాడు. అప్పుడు ఏమైంది, కుక్కలో ఎప్పట్లాగే లాలాజలం స్రవించింది, ఎప్పట్లాగే న్యాచురల్గా లాలాజలం వచ్చింది కాబట్టి దాన్ని సహజ ప్రతిస్పందన అన్నారు. ఇక ఇదే ప్రయోగాన్ని కొంతకాలం చేసిన తర్వాత మూడో స్టేజ్లోకి ప్రవేశించిన తర్వాత అతను ఏం చేశాడంటే, ఓన్లీ గంట మాత్రమే కొట్టాడు కానీ ఆహారం అనేది పెట్టలేదు. పెట్టకపోయినా కుక్కకి లాలాజలం స్రవించడం జరిగింది. లాలాజలం అనేది కుక్క నోట్లో నుంచి రావడం జరిగింది. అయితే ఇక్కడ గంట ఏమైంది, మనకి ఇందాక అనుకున్నట్టు కండిషన్, ఇది నిబంధిత ఉద్దీపన అయింది. ఇది నిబంధిత ఉద్దీపన, ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇది నిబంధిత ఉద్దీపన లేకపోతే సహజ ఉద్దీపన లేకపోతే నిర్నిబంధిత ఉద్దీపన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ టైం డిఎస్సిలో బిట్ అడిగారు, గంట శబ్దం, ఇవాన్ పావ్లో గారు ప్రయోగంలో గంట శబ్దంకి లాలాజలం ఊరడం అనేది
జరుగుతుంది. అయితే ఇక్కడ గంట శబ్దం అనేది ఏంటి అని అడిగాడు. అది నిబంధిత ఉద్దీపన, లేకపోతే సహజ ఉద్దీపన, లేకపోతే నిబంధిత ప్రతిస్పందన, లేకపోతే సహజ ప్రతిస్పందన అని అడిగాడు. ఏంటి నిబంధిత ఉద్దీపన అవుతుంది? ఉద్దీపన అంటే ఒక క్వశ్చన్ లాంటిది అనమాట. ఒక క్వశ్చన్ అనుకోండి, అంతే సింపుల్గా. గంట అనేది నిబంధిత ఉద్దీపన, కండిషన్ ఇది ఖచ్చితంగా కండిషన్, అన్న కండిషన్ మాత్రం కాదు కండిషన్. ఇక్కడ గంటకి లాలాజలం ఊరిపోయింది కాబట్టి నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. న్యాచురల్గా రాలేదు, న్యాచురల్గా లాలాజలం రావాలంటే ఆహారం చూస్తే మాత్రమే రావాలి. అంతేగాని గంట శబ్దానికి లాలాజలం వచ్చేస్తే అది న్యాచురల్ అవ్వదు, న్యాచురల్ కాదు. అదేంటి మరి నిబంధిత ప్రతిస్పందన? అన్నాచురల్, 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 అన్నాచురల్నే మనం నిబంధిత ప్రతిస్పందన అంటాం. ఓకేనా? ఈ మూడు దశలు చాలా ఇంపార్టెంట్. ఇందులో గంట ఏంటి, ఆహారం ఏంటి, గంట ఏంటి, ఆహారం ఏంటి, లాలజలం ఏంటి, ఒక్కో స్టేజ్లో ఒక్కో విధంగా ఉంటుంది. ఇక్కడ సహజ అయితే ఇక్కడ నిబంధిత, ఇక్కడ నిబంధిత, ఇక్కడ సహజ ప్రతిస్పందన అయితే ఇక్కడ సహజ ప్రతిస్పందనే. మూడోది వచ్చేసి మనకి నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఇక్కడ రాశారు అంతే, ఏం కాదు. యూసీఎస్ అంటే అన్కండిషన్డ్ స్టిమ్యులస్, అంటే న్యాచురల్, న్యాచురల్ అని అనమాట. న్యాచురల్ ఉద్దీపన అని అర్థం ఇది, అంతే సింపుల్గా. ఇది యూసీఆర్ అంటే అన్కండిషనల్ రెస్పాన్స్, అంటే సహజ ప్రతిస్పందన అంటే రెస్పాన్స్ కదా, సహజ ప్రతిస్పందన అంతే, ఇంకేం లేదు మీనింగ్. నెక్స్ట్ సిఎస్ అంటే కండిషన్, కండిషన్ అంటే నిబంధన కదా, కండిషన్ స్టిమ్యులస్ అనమాట ఇది, అంటే నిబంధిత ఉద్దీపన అని అర్థం. ఇది అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటే కండిషన్ ఏం, అన్న కండిషన్ అంటే ఏంటి, కండిషన్ లేకపోవటం, అంటే సహజ ఉద్దీపన అవుతుంది, అది సహజంగా ఉండేది అనమాట యూసీఎస్ అంటే. ఇది యూసీఆర్ అంటే అన్ కండిషనల్ రెస్పాన్స్, అంటే సహజంగా వచ్చిన ప్రతిస్పందన అంతే దీని మీనింగ్. ఓకేనా? యూసీఆర్ అంటే సహజ ప్రతిస్పందన, యూసీఎస్ అంటే సహజ ఉద్దీపన, సిఎస్ అంటే మాత్రం నిబంధిత ఉద్దీపన, కండిషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో కూడా అంతే, ఇక్కడ సిఎస్ అని ఇచ్చాడు కదా, సిఎస్ అంటే కండిషన్ స్టిమ్యులస్, సి అంటే కండిషన్ అమ్మా, ఎస్ అంటే స్టిమ్యులస్, స్టిమ్యులస్ అంటే ఉద్దీపన అర్థం అంతే, ఇంకేం లేదు. స్టిమ్యులస్ అంటే ఉద్దీపన అనమాట అంతే. ఇది సిఎస్ అంటే నిబంధిత ఉద్దీపన, యూఆర్ అంటే ఆర్ అంటే రెస్పాన్స్ కదా, యూ అంటే ఇక్కడ మనకి ఇది సిఏ కాదు కదమ్మా, సి అనమాట, యూ కాదు సి, సిఆర్ అంటాం. సిఆర్ అంటే కండిషనల్ రెస్పాన్స్, నిబంధిత ప్రతిస్పందన అవుతుంది, రెస్పాన్స్ అవుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని మీద ఇంకొంచెం లైట్గా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, అది ఇప్పుడు చూద్దాం. ఎక్కడోసారి చూడండి అమ్మా, నిబంధనం అంటే కండిషన్ కదా, నిబంధనంను సరైన విధానంలో గనుక ప్రవేశపెట్టగలిగితే ఒక వ్యక్తిలో మనం ఆశించిన ప్రవర్తన మార్పును సాధించవచ్చు. ఈ ప్రయోగం యొక్క ఫలితం ఇదే, ఇది కనిపెట్టడానికే అంత ప్రయోగం చేయడైన. సపోజ్ కొంతమంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది డ్రింకింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అదొక వ్యసనంలా మారిపోతుంది. అలాంటి వాళ్ళ చేత వాటిని మానిపించడానికి ఏం చేయాలంటే వాళ్ళకి కొన్ని కండిషన్స్ ద్వారా, అంటే అది మనకి సైకియాట్రిస్ట్ పరంగా సైకాలజీ పరంగా చేస్తారు టెస్ట్లు వాళ్ళు, అంటే ఒక ట్రీట్మెంట్ అనమాట. అది మానిపించడానికి వారికి కొన్ని రకాల కండిషన్స్తో కూడిన విషయాలను ప్రవేశపెడుతూ ఉంటారు. దాని ద్వారా నెమ్మది నెమ్మదిగా వాళ్ళ చేత డ్రింకింగ్ అనేది, నెక్స్ట్ స్మోకింగ్ అనేది వాళ్ళ నుంచి మానేసేలాగా చేస్తారన్నమాట, వాళ్ళ నుంచి దూరం అయ్యేలా చేస్తారు. ఈ విధంగా ఇలాంటి వాటికి ఈ నిబంధన కండిషన్ చూసావా, నిబంధన సిద్ధాంతాలు లాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అంటే దాని తాలూకు రిజల్ట్ని మనకి ఇలాంటి విషయాల్లో ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట, ట్రీట్మెంట్ కోసం, ఓన్లీ ట్రీట్మెంట్ కోసం. ఓకేనా? ఈ విధంగా మనకి ఈ సిద్ధాంతం యొక్క ఫలితం మనకి ఇలాంటి విషయాలను తెలియజేస్తుంది. సింపుల్గా అర్థం అవటకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మీరు ఇంకొక విషయం చూసుకోండి, ఇక్కడ సహజ ఉద్దీపనకి ఇంకొక పేరు కూడా ఉంది, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన. కొన్నిసార్లు ఎగ్జామ్లో ఆప్షన్స్ సహజ ఉద్దీపన అని ఇవ్వచ్చు, లేదంటే నిర్నిబంధిత ఉద్దీపన అని కూడా ఇవ్వచ్చు. సో మీరు అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇది చదువుకెళ్ళి చదవడం మానేస్తారు అనుకోండి, ఎగ్జామ్లో మీకు ఏం అర్థం కాక తికమక పడిపోతారు. అందుకే రెండు పేర్లు చదువుకోండి. దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటి, అదా చదువుకుని వెళ్ళండి. ఇలా నాలుగు చెప్తాను, ఆ నాలుగు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆర్ అని రాశాను, ఆర్ అంటే ఏంటి, అది లేక ఇది, అంటే సేమ్ మీనింగ్ అని అర్థం, సేమ్ మీనింగ్ గుర్తుపెట్టుకోండి. సహజ ఉద్దీపనకి మరొక పేరు నిర్నిబంధిత ఉద్దీపన.
అదే విధంగా సహజ ప్రతిస్పందన లేదా ప్రతిచర్య అంటాం. ప్రతిస్పందన అన్న ప్రతిచర్య అన్న ఒకటే మీనింగ్, రియాక్షన్ అని అర్థం. లేదంటే రెస్పాన్స్, రెస్పాన్స్ అన్నమాట. అసలే రెస్పాన్స్ సహజ ప్రతిస్పందనకి మరొక పేరు మనకి నిర్నిబంధిత ప్రతిస్పందన. నిర్నిబంధిత ప్రతిస్పందన అంటే అన్కండిషన్డ్, ఓకేనా? అన్కండిషన్ అంటే ఎటువంటి కండిషన్ లేకపోవటం. ఇప్పుడు ఇంకొకటి చూడండి, అసహజ ఉద్దీపన. అసహజ ఉద్దీపన దీనికి మరొక పేరు నిబంధిత ఉద్దీపన. కండిషన్ అన్నమాట, నిబంధనం అంటే కండిషన్, కండిషన్, ఓకేనా? తర్వాత అసహజ ప్రతిస్పందన, దీనికి మరొక పేరు నిబంధిత ప్రతిస్పందన, ఓకేనా? ఇక్కడ యూసిఎస్ అంటాం, యూసిఎస్ అన్ కండిషన్ స్టిమ్యులస్ అన్నమాట. సహజ ఉద్దీపనకి యూసిఎస్, ఇది గుర్తుపెట్టుకోండి, యూసిఎస్ అని పిలుస్తాము. తర్వాత మనం సహజ ప్రతిస్పందన యూసిఆర్, యూసిఆర్ అన్ కండిషనల్ రెస్పాన్స్. తర్వాత అసహజ ఉద్దీపనకి సిఎస్ అన్నమాట, టిఎస్ అని పిలుస్తాం కోడ్, కండిషన్ స్టిమ్యులస్. అండ్ అసహజ ప్రతిస్పందనకి మనం ఇంగ్లీష్లో సిఆర్ అని పిలుస్తాం, అంటే కండిషన్ రెస్పాన్స్. దీనికి ఇంకొక పేరు చూసారు కదా, అసహజ ఉద్దీపనకి నిబంధిత ఉద్దీపన అని. ఇవన్నీ మనకి గుర్తుపెట్టుకోండి పేర్లు, దానికి ఉన్న రెండు రకాల పేర్లు మీరు గుర్తుపెట్టుకుంటేనే మీరు ఎగ్జామ్లో కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ ఇంకొక టేబుల్ చూపిస్తున్నాను, అది ఎందుకు గుర్తుపెట్టుకుంటారంటే బ్రెయిన్లో స్టోర్ అవుతుంది, ఈజీగా ఎగ్జామ్లో గుర్తొస్తుంది. చూడండి, ఒకటో దశలో ఏం చేశాడనేది, రెండవ దశలో సైంటిస్ట్ గారు ఏం చేశారనేది, మూడవ దశలో సైంటిస్ట్ గారు ఏం చేశారనేది చిన్న కోడ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఫస్ట్ యూసిఎస్ ప్రవేశపెట్టారు, ఆయనకి వచ్చిన రిజల్ట్ ఏమో యూసిఆర్. తర్వాత సిఎస్ ప్లస్ యూసిఎస్ కలిపి కుక్కకి ఇచ్చి అందించారు, అప్పుడు కుక్క నుంచి యూసిఆర్ అని రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మూడో స్టేజ్లో సిఎస్ని అందించారు, ఆయనకి రిజల్ట్ ఏమొచ్చింది, కుక్క ద్వారా సిఆర్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఆహారము, కుక్కల ఆలజలము. ఇక్కడ గంట ఇక్కడ గంట ప్లస్ ఆహారము, కుక్కల ఆలజలం స్రవించడం. ఇక్కడ ఓన్లీ గంట, ఇది గంట, ఇక్కడేమో లాలాజలం. అయితే ఇక్కడ లాలాజలం అనేది ఆహారానికి రాదమ్మా, ఓన్లీ గంట శబ్దానికి మాత్రమే వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎస్ అంటే స్టిమ్యులస్ అనుకున్నాం కదా, స్టిమ్యులస్ అంటే ఉద్దీపన. ఉద్దీపన అంటే మీకు అర్థం కావాలంటే క్వశ్చన్ అనుకోండి, క్వశ్చన్ లాంటిది. రెస్పాన్స్ అంటే ఆన్సర్ అనుకోండి, అంతే సింపుల్గా, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మీకు ఈ టాపిక్ అర్థమైందని భావిస్తున్నాను. క్వశ్చన్స్ కూడా మీకు ప్రీవియస్ పేపర్స్ దొరుకుతూ ఉంటాయి, ఒకసారి కంపేర్ చేసుకుంటూ చదవండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీరు ఏం చేస్తారంటే, మీరు మీ యూట్యూబ్ ఛానల్లో మీ ఎడ్యుకేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందడం జరుగుతుంది, తద్వారా మీరు ప్రిపరేషన్ మరింత బాగా చేసుకోవటం కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే, బై.